आदिलाबाद जिला बोध मंडल केन्द्र में पंचमुखी हनुमान विग्रह प्रतिष्ठापन कार्यक्रम में अटवी शाखा मंत्री अल्लोल इंद्रकरण रेड्डी मुख्य अतिथि का बोध एमएलए रातोड़ बापूराव अतिथि का पाल्गोनी हनुमान मंदिरा प्रारंभिंचारु మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఆంధ్రుల పాలనలో ఆర్థిక సామాజికంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా వెనుకబడ్డామని తెలంగాణ ఏర్పడి కేసీఆర్ నాయకత్వంలో ఆలయాలకు పూర్వ వైభవం ఏర్పడిందని అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రి సహాయ సహకారాలతో పంచముఖి హనుమాన్ మందిరాన్ని అన్ని హంగులతో పునరప్రారంభం చేసుకోవటానికి మన బోధ ప్రజల అదృష్టమని స్వయం పాలనలో ఆలయ అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక భావన దినదినం అభివృద్ధి చెందుతుందని మంత్రి ఐకే రెడ్డికి బోధ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో బోధ్ నియోజకవర్గంలో పంచముఖి హనుమాన్ గల్లీలో మనం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. పొద్దు నుండి అర్చకులు ఋత్వికులందరూ కూడా మరి వేద మంత్రాలతో వేద పారాయణంతో అన్ని హోమకుండాలు హోమాలు చేసి మరి ఆ విధంగా ఆవాహనం చేయడం జరిగింది. మరి ఇప్పటి నుంచి ఇక పాతది పోయింది, దేవుడు కానీ కొత్త దేవుడు వచ్చి ఇక్కడ నెలకొల్చాడు. ఇక ఇప్పటి నుంచి మనము దేవుణ్ణి ఏ కోరుకున్నా మనసుల పనులన్నీ కూడా కావాలని వాళ్ళు ఆ ఋత్వికులందరూ కూడా చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి గౌరవనీయులు మనం ఎంతైనా కష్టపడ్డా అనే పేరు చెప్పాలి కదా. విశ్వనాథన్ గారు హనుమాన్ మందిర ఆలయ కమిటీ అధ్యక్షులు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు మిత్రుడు రాఠోడ్ బాపురావు గారు మరియు మండల అధ్యక్షులు మిత్రుడు శ్రీ తులసి శ్రీనివాస్ గారు, జడ్పీటీసీ సోదరిమణి శ్రీమతి రాజనాల సత్యారాణి గారు, అదేవిధంగా ఎంపీటీసీ పూర్వ మహేందర్ గారు, ఎంపీటీసీ చెట్ల రజని గారు శ్రీమతి, అదే గారు సర్పంచ్ బోర్డు